నమస్తే, వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. మాచర్లలో పిన్నెల్లి సోదరులు పక్క రాష్ట్రం నుంచి గుండాలను పిలిపించారని ఆరోపించారు. పోలీసులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. ఇవాళ కారంపూడి దాడులపై పల్నాడు ఎస్పీకి ముందుగానే సమాచారం ఇచ్చినా స్పందన లేదని, ఎన్నికల సంఘం ఆధీనంలో ఏపీ పోలీసులు ఎందుకు పనిచేయటం లేదని ప్రశ్నించారు. ఇంకా వీళ్ళ సిగ్గురాల రేపు పోతా ఉంది, అధికారం వెళ్ళిపోయింది, పోయింది వీళ్ళ చేతుల్లో నుంచి. ఏం జరగబోతుందో ఆలోచించుకోండి. మీరు చేతులు కట్టుకొని ఎవడో మడతల కూర్చోరు. మీ వాడే చెప్పాడుగా చొక్కాలు మడతాయని, చొక్కాలు కాదు మూడింది ఒకటి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇవాళ అక్కడి నుంచి ఇప్పుడు ఈ బ్యాచ్ మా అభ్యర్థి దూలగండి బ్రహ్మారెడ్డి గారి ఇంటి మీద అటాక్ చేసే ప్రమాదం కూడా కనపడుతుంది. వెల్లుంటి మీద వాళ్ళు నెక్స్ట్ అటాక్ ఇవ్వబోతా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఉంది మీకు చెబుతా ఉన్నారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? వేలవేషాలు లెక్కిస్తా ఉన్నారు పోలీస్ శాఖ. ఇవాళ ఈ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత పాత గుంటూరు జిల్లా అత్యధిక ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ప్రాంతం మాచర్ల ప్రాంతం. మాచర్లో ఉన్నటువంటి ఎస్పీ కూడా మొరటదాకా ఉన్నటువంటి ఎస్పీ కూడా అడ్డగోలుగా బిహేవ్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ గుర్తించింది, మద్దతు జరిగింది ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక. అంతకుముందు ఈ ఐదేళ్లలో జరిగినటువంటి సంఘటనలు, మా చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి హత్య చేశారు, పోసేశారు, పేకొచ్చారు. వైసీపీ చెందామని చెప్పాలన్నారు. ఇలా తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు ఎంత ఏమి చేసినా భయపడకుండా బెదరకుండా ప్రాణాలు అర్పించడానికి కూడా ఆ నియోజకవర్గంలో సిద్ధమై ఉన్నటువంటి కాన్సెప్ట్ పూర్తిగా సర్వనాశనం చేశారు. ప్రజాస్వామ్యం పూర్తిగా మట్టగలిచిపోయింది. ఇలా అరాచకం రాజ్యం వెళ్తా ఉంది మాచర్లో. వీళ్ళు అధికారులు ఏం చేస్తా ఉన్నారు? ఇంకా ఎలక్షన్ కమిషన్ ఆర్డర్లోనే ఉంది రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పోలీసు ఎవడ సీఏ డిఎస్పీఓ ఎస్పీఓ కాదు. రాష్ట్రంలో పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. మీరు ఇంకా వాళ్ళకి డ్యూటీలు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అంటే కంట్రోల్లో ఉంది అడ్మినిస్ట్రేషన్ అంతా. ఈరోజు కూడా కళ్ళు తెరవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా అడ్డగోలుగా బిహేవ్ చేస్తా ఉంది, ఏమీ పట్టించుకోవట్లా. వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నట్టున్నారు. ఇంకా కొంతమంది ఆ మైకోలో ఉన్నారు, మత్తులో ఉన్నారు, ఇంకా బయటికి రావట్లేదు, రాలేకపోతున్నారు. అసలు నిన్న వాతావరణం పోలీసు స్థలాన్ని చూసి ప్రజల్లో వచ్చినటువంటి పెళ్ళికినటువంటి ఆవేశం అది చూసినా కదా బుద్ధి రావాలి కదా. వీడికంటే వాళ్ళ అల్లదమ్ముడి కంటే ఓడిపోతున్నావు అనే ఫ్రస్ట్రేషన్లో తెగబడతా ఉన్నారు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బులు కోటాను కోట్లు ఖర్చు పెట్టారు, అయినా ఎవడు ప్రజలు లెక్క చేయాలి. వీళ్ళ దుర్మార్గాలకు అంతం పలకాలని చెప్పి ఒక తీసుకుని నిర్ణయం. దీన్ని చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఈ విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇలా కబడ్డాన్ని చెప్తున్నా, మీరు తక్షణమే కంట్రోల్ చేయాలి. ఇది కంట్రోల్ కాకపోతే దీనికి తగ్గట్టుగా పరిణామాలు ఉంటాయి. మీరందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి, మీరే ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. తక్షణమే ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, బీజేపీ స్పందించాలి. వీళ్ళందరూ కూడా ఈ కింద ఉన్నటువంటి అధికారుల మీద కంట్రోల్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అరాచకాన్ని తక్షణమే ఆపాలని చెప్పినట్టు డిమాండ్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి పోలింగ్ తరలి ప్రజల నాడి పూర్తిగా అర్థమైంది. వైసీపీ శ్రేణులన్నీ కూడా నేలాబడిపోయారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోందని స్థితిలో మృగాల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికల ముందు 4 రోజుల ముందే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డి
పక్క బోర్డర్స్ లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల నుంచి 200 మంది గూండాలు పిలిపించారు. లోకల్ గా ఉన్నటువంటి గూండాల్ని పిలిపించి పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాచర్ల దగ్గర నుంచి సాగర్ వెళ్లే రూట్ లో ఆర్టీసీ క్యారేజ్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్ లో వీళ్ళందరూ ఉన్నారు. మీరు వెళ్ళి రైడ్ చేయండి, పట్టుకోండి, వీళ్ళు దాడులు చేసే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా పూర్తి ఆధారాలు. పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం స్పష్టంగా కనపడింది. ఎందుకంటే మా సైడ్ నుంచి, తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి బ్రహ్మారెడ్డి గారు, వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా అలసత్వం ప్రదర్శించడం వల్ల 3 గంటల తర్వాత కారంపూడి మండల హెడ్ క్వార్టర్ లో స్వైర విహారం చేశారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా తలకి గుడ్డలు చుట్టుకొని ఒక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అరాచకం సృష్టించారు. చేతులతో కర్రలు రాడ్లు తీసుకొని కనపడ్డ వాళ్ళ కొట్టడం, ఇళ్లు ధ్వంసం చేయటం, షాపులు ధ్వంసం చేయటం, కారు తగలబెట్టడం, నానా బీభత్సం 3 గంటలు కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇలా ఎమ్మెల్యే వాళ్ళ సోదరుడు అండర్గ్రౌండ్లో ఉండి ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు. క్రూరం మృగాల్లాగా వీళ్ళిద్దరూ కూడా సమాజంలో తిరగడానికి పనికిరారు. అన్నదమ్ముళ్ళిద్దరు వీళ్ళు ఓడిపోతున్నారనేది అర్థమైంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతను ఉన్నటువంటి క్రూర మనస్తత్వం, నేర స్వభావంతో అతను ఏ విధంగా రాష్ట్రంతో చేపిస్తా ఉన్నాడు. ఈరోజు చాలా సంఘటనలు జరిగింది. ఉలివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గంలో అదేవిధంగా కొట్టి నానా బీభత్సం సృష్టించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల మీద రాళ్ళు వేస్తా ఉన్నారు. రకరకాలుగా విధ్వంసపూరిత వాతావరణం రాష్ట్రంలో సృష్టించారు. ఇలా బుద్ధి ఉండాలి. ప్రజలు నిర్ణయించినటువంటి మరి ఒక విధంగా ఇవ్వబోతున్న తీర్పు ఆల్రెడీ ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి, స్పష్టంగా అర్థమైంది. పోలింగ్ సరళి కానీ నిన్న జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కానీ చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. అసలు వీళ్ళంతా గుండాలను పెట్టుకొని పిల్లలు రామకృష్ణారెడ్డి అనేవాడు మొదటి నుంచి చెప్తా ఉన్నాం మేము. అంతకుముందు పోయిన ఎస్పీని అదేవిధంగా వైసీపీ కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఎలక్షన్ కమిషన్ రాష్ట్రం వచ్చిన ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు కొత్తగా వచ్చిన పట్టించుకోకుండా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కారంపూడిలో విధ్వంసం సృష్టించి దాదాపు 200-300 మంది స్వైర విహారం చేశారు కారంపూడి. అక్కడ నుంచి దుర్గి మండలం ముత్తుకూరు వెళ్ళారు. అక్కడ ఉన్నారు మొత్తం బ్యాచ్లు విడిపోయారు వీళ్ళు. 45 మంది 50 మంది బ్యాచ్లుగా 400 మంది సుమారు గ్రామాల మీద పడతా ఉన్నారు. గ్రామాల మీద కూడా ఒక కమ్యూనిటీ మీద ఒక టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి ఓటింగ్ జరిగిన ప్రాంతాలు గ్రామాలు ఏమున్నాయని ఒక టార్గెటెడ్గా ఒక కమ్యూనిటీ, ఒక కమ్మ కమ్యూనిటీ అధికంగా ఉన్నటువంటి గ్రామాలని టార్గెట్ చేశారు వీళ్ళు. స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళకి చెప్పడం జరిగింది పోలీసులకి. ఎవడో కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా సిగ్గురాల బుద్ధిరాల వీళ్ళ 100 మంది అధికారులకి వాళ్ళ ఊడిగం చేస్తా ఉన్నారు. ఇంకా మా నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి ఎలక్షన్ కమిషన్ దీని మీద రిపోర్ట్ చేశాడు. మేము చెప్తా ఉన్నాం ఇక్కడ కూడా లోకల్ పోలీసులు అడ్డగోలుగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాడు కాబట్టి ఇదే విధంగా ఊడిగం చేస్తున్నారు. ఒక్కొక్కడికి దాట చేస్తాం. ఎక్కువ రోజులు టైం గుర్తు పెట్టుకోండి. వీళ్ళు మీకు ఇంత స్పష్టమైనటువంటి పల్నాడు ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్నారు, సృష్టిస్తారని చెప్పేది అందరూ చెప్తా ఉంటే ఇప్పుడు 3 గంటలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వీళ్ళు మొత్తం కూడా 400 మంది కూడా గ్రామాల్లోకి వెళ్ళిపోయారు. ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? నువ్వు ఏదో చెప్పారు మేము వెళ్ళాం అక్కడ లేరని చెప్పడం కాదు. నువ్వు బోర్డర్స్ మొత్తం కూడా నువ్వు సీజ్ చేయి, కాటన్ చెక్ చేయి. దొరుకుతారు వాళ్ళు, వాడు ఎమ్మెల్యే, వాడి బ్రదర్ని నువ్వు హౌస్ అరెస్ట్ లో పెట్టు. వాళ్ళ ఫోన్లు సీజ్ చేయి. వాడి ఫోన్ల మీద నడుపుతున్నారు ఇదంతా కూడా. హౌస్ అరెస్ట్ చేస్తే కూడా సరిపోదు. వాడు ఫోన్లన్నీ సీజ్ చేయండి. వాళ్ళ కార్యకలాపాలు నడపకుండా అడ్డుకోండి. మీరు బోర్డర్స్ సీజ్ చేసి నువ్వు చెక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు.
వీడు గొర్రెలా వార్ చేసినట్టు చేస్తా ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారం స్పష్టంగా కనపడతా ఉంది, ఆ ఫుటేజెస్ కనపడతా ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్స్ ఏ విధంగా బీభత్సం సృష్టిస్తా ఉన్నారు. పోలీసు వాడు మొత్తం 400 మంది ఉన్నారు, 400 మంది అక్కడ డిప్లాయ్ చేయలేవా? ప్రశాంతంగా ఉన్న ఏరియా నుంచి తీసుకెళ్ళి 400 మంది పోలీసులు అక్కడ దింపలేవా, చేయలేవా? అంటే మీరు కూడా సహకరిస్తున్నారు వీళ్ళకి, ఈ పనికి మళ్ళీ వాళ్ళకి రేపు వెళ్ళకపోతే రెండు మోపోతా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు అధికారం వచ్చిన మరుసటి రోజు నుంచి ఆ మాచర్లో జరిగిన అరాచకాలన్నీ మాకు గుర్తున్నాయి. ఆత్మకూరు కానీ తదితర గ్రామాల నుంచి దళితుల్ని గ్రామ బహిష్కరణ గ్రామాల నుంచి వెళ్ళగొడితే గుంటూరులో మేము క్యాంపు నడిపినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేసినటువంటి